ఈ మధ్య మన కలవకుర్తిలో ఫ్రీక్వెంట్ గా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. నిండు ప్రాణాలని కోల్పోయి ఎన్నో కుటుంబాలు విషాదంలో మునిగిపోతున్నారు. కాబట్టి దయచేసి మైనర్లకి మీరు వెహికల్స్ ఇవ్వడం, మోటార్ సైకిల్స్ ఇవ్వడము అనేది ఖచ్చితంగా మానేయాలి. అదేవిధంగా స్పీడ్, అది అసలు ఆ స్పీడ్ ఏంటి? ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు లేట్గా వెళ్ళడం వల్ల ఏమి కొంపలు ముండవు, కానీ ఆ స్పీడ్ కారణంగా, మీ కారణంగా ఎదుటి వ్యక్తులు ప్రాణాలని కోల్పోతున్నారు. దయచేసి కల్వకుర్తిలో ఉన్న పెద్దలందరూ కూడా పిల్లలకి సైకిల్ని ఎంకరేజ్ చేయండి, మోటార్ సైకిల్స్ అస్సలు ఇవ్వకండి. అదేవిధంగా పెద్దలు కూడా మీరు వెళ్ళే పని ఎంత అర్జెంట్ ఉన్నా కూడా మీ స్పీడ్ పెంచడం వల్ల కేవలం 5-10 నిమిషాల డిఫరెన్స్ మాత్రమే వస్తుంది. కాబట్టి దయచేసి ఆ స్పీడ్తోని, అది థ్రిల్లింగ్ అనిపిస్తుంది కానీ అది మనల్ని కిల్ చేస్తుంది. కాబట్టి దయచేసి స్పీడ్గా వెళ్ళడం మానేయండి. అదేవిధంగా మోటార్ సైకిల్ మీద వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోండి. అదేవిధంగా కారులో వెళ్ళే వాళ్ళు సీట్ బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోండి. మన కల్వకుర్తిని యాక్సిడెంటల్ ఫ్రీ జోన్గా మనందరం అనుకుంటే అది సాధించవచ్చు. ధన్యవాదాలు. ఎయిమ్ ఫర్ యాక్సిడెంట్ ఫ్రీ కల్వకుర్తి. Let's aim for accident free Kalvakurti. Let's aim for accident free Kalvakurti. Let us aim for the accident free Kalvakurti. Let's aim for 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 accident free Kalvakurti. Let us aim for accident free Kalvakurti. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్.